थैंक यू ज्ञानेश्वर गारु ఈ రోజు అత్యంత కీలకమైనటువంటి దిశా నిర్దేశం చేసేటువంటి కార్యక్రమానికి కొద్ది క్షణాల్లో శ్రీకారం చుట్టబోతున్నాం అధ్యక్షుల వారి ప్రసంగంతో ప్రారంభం కాబోతోంది సంకల్పం ఆయన బలం సమాజ కోసమే ఆయన సంకల్పం ఆయన వయస్సు పెరగదు ఆయన స్వరం తగ్గదు ప్రభుత్వాన్ని బాస్వరం లాగా మండించే స్వరం ఆయనది సంపదని పెంచడం తెలుసు సంపదని పంచడము తెలుసు పేదలని ధనికులుగా మార్చడం కోసం పేదరికం లేని సమాజం కోసం పరితపించే నాయకుడు ఆయన ఆంధ్రప్రదేశ్ పేద రాష్ట్రం కాదు అప్పులలో నెట్టేయబడినటువంటి రాష్ట్రం అంటూ మనకు దిశానిర్దేశనం చేసేటువంటి నాయకుడు ఆయన విరామం ఎరగకుండా విసుగు చెందకుండా ప్రతి కార్యకర్తని ప్రేమతో ఆప్యాయతతో పలకరించే తండ్రి లాంటి మనస్తత్వం ఆయనది ఆయనే మన కుటుంబ పెద్ద చంద్రబాబు గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక వ్యక్తి కాదు ఒక యూనివర్సిటీ కాదు కొన్ని యూనివర్సిటీల సమూహమే చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి చెప్పాలి ఆయన ఆలోచనలు ఆయన పనితీరు ఆయన ముందు చూపు ఆయన సమర్థత ఇవన్నీ కూడా ఈ రాష్ట్రం కాదు ఈ దేశమే చూసింది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా దేశానికి ఇవాళ మనం హలో అంటూ సెల్ ఫోన్ లో పట్టుకుని తిరిగే మనకు ఇన్ఫర్మేషన్ టెలికామ్ టెక్నాలజీ పాలసీకి మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి నాయకుడు ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ ని అందిపుచ్చుకుని లక్షల యువకుల ఉద్యోగాల భవిష్యత్తు మార్చిన నాయకుడు ఆయన కోవిడ్ వ్యాక్సిన్ వస్తే ఇవాళ దేశం మేం ముందు చేశామని చెప్పుకుంటుందంటే ఆ ముందు చేయడానికి పునాదులు వేసిన బయోటెక్నాలజీ నాయకుడు ఆయన మనం తిరుగుతున్నటువంటి నేషనల్ హైవేలను ఏ రకంగా పెట్టుబడులు తేవాలి అని ఆనాటి కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేసినటువంటి ముందు చూపు ఆయనది ఇవాళ ప్రతి జిల్లాకు ఓ ఎయిర్పోర్ట్ అంటూ దేశం మొత్తం కూడా ప్రారంభిస్తున్నటువంటి వాటిల్లో ఓపెన్ స్కై పాలసీ అంటూ ఒక ఆలోచనని చేసినటువంటి ముందు చూపు ఆయనది రేపటి తరం కోసం రాజకీయాలలో ఉన్న మనం నిన్న ఏంటి ఈ రోజేంటి రేపేంటి అలా అని ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు గారు రేపటి తరం ఏంటి వాళ్ళ భవిష్యత్ ఏంటి అని ఆలోచించే నాయకత్వం అయినది అటువంటి నాయకుడు మన కుటుంబ పెద్దగా ఈ రాష్ట్రానికి ఇక ఏకైక దిక్కు నీవే చంద్రన్న అంటూ రాష్ట్రం మొత్తం మీ వైపు చూస్తున్న ఈ తరుణంలో ఈ మహానాడు వేదిక ద్వారా ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజానీకానికి దిశానిర్దేశనం చేయించాల్సిందిగా ఈ మహానాడు వేదిక సగౌరవంగా సవినయంగా జాతీయ పార్టీ అధ్యక్షుల్ని ఆహ్వానిస్తోంది.